ఏపీలో జనసేన అధినేత పవన్ తోనే సుపరిపాలన సాధ్యమన్నారు పొన్నూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి పార్వతి నాయుడు. గుంటూరు జిల్లా మామిళ్లపల్లిలో సిపిఐ సిపిఎం బీఎస్పీలతో కలిసి ఆమె ప్రచారాన్ని ప్రారంభించారు. 35 ఏళ్లు ఒకే కుటుంబం పాలించిన అభివృద్ధి అనేది ఎక్కడా వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి జనసేనతోనే సాధ్యమని చెప్పారు. ప్రచారంలో ప్రజాస్పందన చూస్తూ ఉంటే పొన్నూరులో జనసేన జెండాను ఖచ్చితంగా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు పార్వతి నాయుడు. దేశానికి ప్రధానమంత్రిగా మాయావతి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంతో అవసరమన్నారు. ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు సిపిఐ సిపిఎం బీఎస్పీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా మేము మామిడిపల్లిలో మొదలు పెట్టామండి. మామిడిపల్లిలో మొదలు పెట్టిన నుంచి చివరి దశ వరకు అశేష జనం పాల్గొని మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ముఖ్యంగా స్త్రీలు అయితే ఇప్పటి వరకు మేము బయటకు కూడా వెళ్ళలేదు. కానీ ఈ జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం సీఎం చేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో మహిళగా నేను నిలబడినందుకు నన్ను వాళ్ళ సొంత ఆడపడుచులాగా ఆదరించారు. జనసేన పార్టీకి ఓటు వేసి, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపిస్తానని ఖచ్చితంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తామని చెప్తున్నారు. ఇంత గొప్ప ఆదరణ లభిస్తుందని నేను కూడా అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే నేను గుంటూరు వాస్తవీరాల్ని. నేను గెలిచిన తర్వాత కూడా ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ వారి కష్ట నష్టాలు తెలుసుకొని అండగా ఉంటానని నేను ప్రమాణం చేస్తున్నాను. మేము ఎంత కష్టమైనా సరే, ప్రచారాన్ని మొదలుపెట్టి మాకు లేట్ అయినా సరే, రాత్రి పగలు శ్రమించి పొన్నూరు నియోజకవర్గంలో జనసేన జెండాన్ని ఎగరవేసి తీరుతాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి తీరుతాం. జై. మాది మావళ్ళపల్లి అండి. నా పేరు ఉదయలక్ష్మి. నాకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి, ఆయన మేనిఫెస్టో నచ్చి, ముఖ్యంగా మా మహిళలకి 33% రిజర్వేషన్ నచ్చి, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తానని, ప్రత్యేకించి రేషన్కు బదులు మా ఆడవాళ్ళ ఖాతాలో 2500 నుండి 3500 వరకు వేస్తానన్నారని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి గ్లాస్ గుర్తుకే ఓటు వేస్తామండి. పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుందాం. మన కొండూరు నియోజకవర్గం నుంచి పార్వతీ నాయుడు గారిని ఎమ్మెల్యేగా గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. ఆడవారి కోసం పార్వతీ నాయుడు గారు కష్టపడి పనిచేస్తారనే నమ్మకంతో మేము పార్వతీ నాయుడు గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి మన రాజకీయంలో మార్పులు రావాలని అందరం పవన్ కళ్యాణ్కి ఓట్లేసి గ్లాసు గుర్తుకు ఓట్లేసి జయప్రదం చేయాలని మేము కోరుకుంటున్నాం. పొన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా మన నాయుడు గారికి ఓట్లేసి గెలిపించాలని ప్రార్థన. పార్వతీ నాయుడు గారికి ఓట్లేసి గ్లాసు గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్కి ఓట్లేయాలని అందరికీ మనసు ఉంది. కానీ కొంతమంది బయటపడలా పోతున్నారు. ఆఖరి గెలిచేది పవన్ కళ్యాణ్ పార్టీ. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. మనకి రాజకీయం మారుతుంది. గొప్ప. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.